సీఎం జగన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పదాల వలన ఏపీలో ప్రజలు పేదలు సమర్పతలు అయిపోతున్నారంట. అలాగని చంద్రబాబు రామోజీరావు పవన్ కళ్యాణ్ రాధాకృష్ణతో సహా పచ్చమాఫియా మొత్తం తగ్గించుకు చచ్చిపోతున్నారు. అంటే వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు డబ్బులు అందించడం అనేది సమర్థనాన్ని పెంచడం అయితే మరి చంద్రబాబు తోచుకున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయల వల్ల చంద్రబాబు కుటుంబం కుటుంబ సభ్యులు వీళ్ళంతా సమర్పతలు అవకుండా ఉన్నారా? మరి సమర్పతలు అయిపోతారు కదా, మరి డబ్బంతా ప్రభుత్వానికి ఇచ్చేయండి. అలాగే రామోజీరావు ఫిలిం సిటీతో పాటు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. మరి దానివల్ల రామోజీరావు కుటుంబ సభ్యులు కుటుంబేతర వాళ్ళంతా కూడా సమర్పతులుగా మారిపోతారు కదా. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చేయండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్యాకేజీతో సంపాదించి తన మూడో భార్య సంతానాన్ని సింగపూర్ లో పెట్టి మరీ పోషిస్తున్నాడు. మరి నిన్ను కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు దోచుకుని దాచుకుని ఇవన్నీ ఏం చేసుకుంటారో సమర్థన పెరిగిపోతుంది కదా మీలలో, మీ పిల్లలకి, మీ మీ కుటుంబ సభ్యులకి, మీ తరాలకి, వీళ్ళందరికీ కూడా సమర్థన పెరిగిపోతుంది కదా. ఆ డబ్బంతా ప్రభుత్వానికి ఇచ్చేమని అడుగుదాం. ఎందుకంటే డబ్బులు మన దగ్గర ఉంటే కనుక సమర్థనం పెరిగిపోతుంది కాబట్టి. మీరు సంపాదించినటువంటి డబ్బు, నగదు, భూమి, ఆస్తులు, ఇతరత్ర అన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయండి. పేదోడి దగ్గర 10 రూపాయలు ఉంటే సమర్థనం పెరిగిపోతుంది. మీరు మాత్రం లక్షల లక్షల కోట్లు అడ్డంగా దోచుకుని దాచుకుని మాత్రం ఉద్ధరిస్తారు.